కేసులో యాక్టర్ నవదీప్ బుక్ అయ్యాడా? అతని చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు నుంచి ఈజీగా తప్పించుకున్న నవదీప్ ఈసారి దొరికిపోయాడా? ఇకపై వరుసగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిందేనా? సినిమాల్లో నటించిన నవదీప్కు ఇకపై డ్రగ్స్ ఫైల్స్తో సీరియస్గా కష్టాలేనా? యాంటీ నార్కటిక్స్ బ్యూరో విచారణలో వాళ్ళు అడిగిందేంటి, నవదీప్ చెప్పిందేంటి చూద్దాం. డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్ ని షేక్ చేసేలా కనిపిస్తోంది. నార్కోటిక్ పోలీసుల విచారణకు హాజరైన నవదీప ఎవరెవరి పేర్లు చెప్పాడో అనే టెన్షన్ డ్రగ్ కన్స్యూమర్స్ లో నెలకొంది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నవదీప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అజ్ఞాతంలోకి వెళ్లిన నవదీప్ ను ఒక్క నోటీస్తో విచారణకు వచ్చేలా చేశారు పోలీసులు. మొదటి రోజు సుదీర్ఘంగా విచారించారు. సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేసినా పూర్తి ఆధారాలను ముందు ఉంచేసరికి బిత్తరపోయాడు నవదీప్. ఆగస్టు 31న బయటపడ్డ మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో నవదీప్ పేరు బయటకొచ్చింది. పట్టుబడ్డవారు ఇచ్చిన సమాచారంతోనే నవదీప్ ను కూడా నిందితుడిగా చేర్చిన పోలీసులు అతడికి నోటీసులు ఇచ్చారు. దాంతో విచారణకు హాజరయ్యాడు నవదీప్. సింగిల్ గా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆఫీసుకు వెళ్లాడు. ఉదయం 11 గంటల నుంచి నవదీప్ ను సుదీర్ఘంగా విచారించారు. ఎన్ఏబి ఎస్పీలు సునీతారెడ్డి, గుమ్మి చక్రవర్తి, ఏసీపీ నర్సింగ్రావు, ఇన్స్పెక్టర్ రాజేష్ల టీం నవదీప్ ను ప్రశ్నించింది. మొదటి గంటపాటు నవదీప్ మౌనంగా ఉండటమే కాకుండా అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. దీంతో నవదీప్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సినిమాలోకి ఎంట్రీ, వ్యాపారాలు, బిజినెస్ పార్ట్నర్స్, డ్రగ్స్ అలవాటు, ఇలా ప్రతిదీ క్షుణ్ణంగా అడిగారు. డ్రగ్స్ అలవాటు ఎప్పటి నుంచి, ఎలా మొదలయ్యింది, ఎక్కడ ఎవరితో డ్రగ్స్ తీసుకునేవాళ్లు, ఎవరి నుంచి కొనుగోలు చేసేవాళ్లు అనే వివరాలు రాబట్టారు. గతంలో తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండేదని ఒప్పుకున్న నవదీప్ కొన్నేళ్లుగా వాటికి దూరంగా ఉంటున్నట్లు ఎన్ఏబి అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించేసరికి షాక్ అయ్యానని, మీడియాలో చూసే వరకు తనకు విషయం తెలియదని చెప్పినట్లుగా సమాచారం. మాదాపూర్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ రామ్ చంద్ తనకు స్నేహితుడే కాని రామ్ చంద్ కు డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నట్లు తెలియదన్నాడు నవదీప్. దీంతో రామ్ చంద్, నవదీప్ మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలను నవదీప్ ముందు ఉంచారు నార్కోటిక్ పోలీసులు. అయితే రామ్ చంద్ తో చేసిన లావాదేవీలన్నీ వ్యాపారపరమైనవే తప్ప డ్రగ్స్ కి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు నవదీప్. మాజీ ఎంపీ విఠలరావు కుమారుడు సురేష్ తోనూ నవదీప్ కు డ్రగ్ లింకులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య బ్యాంకు లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు నవదీప్ ముందుంచారు పోలీసులు. అయితే సురేష్ తనకు మిత్రుడని, తనకు వ్యాపారపరమైన సంబంధాలు ఉన్నట్లు నవదీప్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో నవదీప్ ఫోన్ సీజ్ చేశారు. విచారణలో 81 లింక్స్ బయటపడ్డాయి. నవదీప్ కు మళ్లీ నోటీసులు ఇవ్వనున్నారు ఎన్ఏబి అధికారులు. నవదీప్ తన ఫోన్లలో డేటా మొత్తం డిలీట్ చేశాడు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు పోలీసులు. డేటాను రిట్రైవ్ చేయనున్నారు. అదయ్యాక నవదీప్ ను మళ్లీ విచారించనున్నారు. రామ్చంద్ తో కలిసి గతంలో పబ్ నడిపాడు నవదీప్. ఆ పబ్ క్లోజ్ అయ్యింది. 25న కలహారెడ్డి, స్నాట్ పబ్ ఓనర్ సూర్య, షాడో సినిమా ప్రొడ్యూసర్ రవిలను విచారించనున్నారు పోలీసులు. వీరి విచారణ గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో జరగనుంది. ఎక్కడెక్కడ కలిశానో కూడా చెప్పడం జరిగింది. తర్వాత కన్జంప్షన్ గురించి కూడా అడిగాము. సో ఏదైతే ఇంతకుముందు ఈడీ అండ్ సిట్ కేసెస్ ఏదైతే అయ్యాయో అప్పటి నుంచి తీసుకోవట్లేదు. ఇంతకుముందు ఒకసారి కన్జ్యూమ్ చేసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈ రామ్ చంద్ ఎవరైతే ఉన్నారో, అతని రామ్ చంద్ ఇతనికి ఉన్న అసోసియేషన్ ఏంటి అని అడిగాము. వీళ్ళిద్దరూ ఒకటి బీపీఎం అని, బీట్స్ పర్ మినిట్ అని ఒకటి ఆల్రెడీ పబ్ స్టార్ట్ చేశారు. అందులో పార్ట్నర్స్ మొబైల్ తీసుకొచ్చాడు. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ అతను క్యారీ చేసిన మొబైల్ ఏదైతే ఉందో అందులో ఎటువంటి డేటా కూడా లేకుండా వాళ్ళ మదర్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు లాస్ట్ 4 డేస్ నుంచి అని చెప్పాడు. అంటే క్లీన్ గా తీసుకుని, దాన్ని క్లీన్ చేసుకుని వచ్చారు. అంతకుముందు వాడిన ఫోన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మేము తెప్పించడం జరిగింది ఇంటికి పంపించి. సో దాన్ని కూడా చూసి అది మొత్తం ఫార్మాట్ చేయడం జరిగింది. బట్ వీ స్టిల్ హ్యావ్ అవర్ ఫారెన్సిక్ టూల్స్, సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా. తాను డ్రగ్స్ తీసుకోలేదని మరోసారి స్పష్టం చేశాడు నవదీప్. గతంలో పబ్ నిర్వహించినందుకు విచారించారని చెప్పాడు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారని, రామ్ చంద్ తో పరిచయం ఉన్నా అతని దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేయలేదన్నాడు. దెన్ ఆఫీషియల్లీ ఐ గాట్ ఎ నోటీస్ యెస్టర్డే ఈవినింగ్ విచ్ రెడ్ సెడ్ దట్ వి హావ్ సమ్ ఏమనుంది, దాంట్లో ఒక లాంగ్వేజ్ లో ఉంది ఆ నోటీస్ లో, దేర్ ఇస్ సమ్ క్లారిటీ దట్ వి నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ వి నీడ్ ఫ్రమ్ యూ, సో యూ నీడ్ టు కమ్ అండ్ ఆన్సర్ అనేది వాళ్ళు నాకు పంపిన నోటీసు లేదు, అవసరం ఉంటే చెప్తానని చెప్పారు. సో ఆ నోటీస్ లో చాలా క్లియర్ గా దేర్ ఇస్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ వీ నీడ్ ఫ్రమ్ యూ, సో యూ నీడ్ టు కమ్ అని ఉంది. సో అందుకని వచ్చి చెప్పారు. తెలిసిన వ్యక్తి అండి, నాకు హైదరాబాద్ లో ఒక 10,000 మంది తెలుసు, అలాగే నాకు తెలిసిన చెప్తామన్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసుతో పాటు టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై నవదీప్ ను విచారించడంతో మిగతా వారికి భయం పట్టుకుంది. విచారణలో ఎవరెవరి పేర్లు బయటకొస్తాయో అని కొందరు సెలబ్రిటీలు భయపడుతున్నారట.
ప్రముఖుల పిల్లలు కూడా ఉండటంతో దర్యాప్తుపై ఉత్కంఠ ఏర్పడింది.